ఈ సమస్యకి పరిష్కారం నేనే పెద్దబాబు గారు. వెళ్తాను, నేనే వెళ్ళి అందరి ముందు చెప్తాను. నువ్వు తొందరపడకుందా. నువ్వు ఒక్కదానివే వెళ్ళక పార్వతే, నేను కూడా వస్తాను. ఇద్దరిది ఒకే మాట, ఒకే జీవితం అని అందరికీ తెలియాలి. వెయిట్ చేస్తున్నారు దేవా. ఏయ్, నువ్వుండవే, ఎందుకంత తొందర? చూ నీలాంబరే, నువ్వు ఆ చాముండేశ్వరి కలిసి ఎన్ని నాటకాలు ఆడినా మా డాడ్ని ఏమీ చేయలేరు. ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా బంధం ఏ జన్మలోనూ విడిపోదని చెప్తాను. సూపర్ బ్రో, ఈ మాట చెప్పే 5 నిమిషాల్లో హెడ్లైన్స్ లో రావాలని వార్నింగ్ ఇవ్వు. అవును పార్వతి, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. చాముండేశ్వరి, నువ్వాడే నాటకానికి బదులు ఎలా ఉంటుందో వార్తల్లో చూడు. నన్ను పార్వతిని విడదీయడం మీ వల్ల కాదు. మీరు ఎన్ని జన్మలెత్తినా దేవా పార్వతులు కలిసే ఉన్నారని కుళ్ళుకొని చచ్చిపోతారు. వెరీ గుడ్ దేవా, మీ అమ్మ రూపంలో ఉన్న నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు. మా అమ్మలా కనబడుతున్నావే కాని తనకుండే లక్షణాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిలవలేదు. మీకు కాన్ఫిడెన్స్ పెరిగినా మీ నాన్న విడుదలయ్యే అవకాశాలు పెరగవు. మిస్టర్ శివశంకర్ స్పృహ కోల్పోయారు చూడు. టైమర్ ఆన్ చేశాను, సరిగ్గా 30 నిమిషాలు. అరగంటలో మీ నాన్నని కాపాడుకోకపోతే హీ విల్ బి ఫినిష్డ్. పెద్దబాబు గారు, అయ్య గారి ప్రాణాలకి ప్రమాదం తలపెట్టారు. ఆలోచిస్తున్నావేంటిదేవా, ఇక్కడికి రావడానికి గంట టైం పడుతుంది. అడ్రస్ తెలియకపోతే ఎన్ని గంటలు పడుతుందో చెప్పలేం. కాపాడుకుంటావా? ఖచ్చితంగా ఖచ్చితంగా మా అమ్మకిచ్చిన మాటను కాపాడుకుంటాను. మంచిది, ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు చెయ్యాల్సిన పని చేసి వెళ్ళు దేవా, ఎందుకంటే టైం లేదు. నేను చెప్పింది వినడం తప్ప వేరే ఛాన్స్ లేదు. టైం వేస్ట్ చేసుకోకు. నేనిచ్చిన డాక్యుమెంట్స్ మీద వేలిముద్రలు వేయించి పార్వతిని వెంటబెట్టుకుని ప్రెస్ వాళ్ల దగ్గరికి వెళ్ళు. చివరిసారిగా కలిసి వచ్చాము అని చెప్పు. ఆ తర్వాత నీలాంబరి ఈ ఇంట్లోనే శాశ్వతంగా ఉంటుంది అని అనౌన్స్ చెయ్యి. అర్థమైంది కదా? Your time and your father's time starts now. ఇంకా దాంతో మాట్లాడతామేంటి బ్రో? హే, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. ఆస్తి కావాలా మా మామను అడుగు. లెక్క పెట్టుకోలేనంత డబ్బేస్తుంది. సంతకాలు మాత్రం పెట్టాం, వేలు ముద్దలు కూడా వెయ్యం. ఫోన్ పెట్టాయి. అంకుల్ ప్రాణాలు పోతే ఎన్ని ఆస్తులున్నా ప్రయోజనం ఏంటి? అఖిల్ అంటి గురించి ఆలోచించు. కాగితాలేడున్నాయి పార్వతి, మీరు రాకండి. పెద్దబాబు గారు రెడీగానే ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏయ్, నేను చంపేస్తానే. ఆగాంటి, ఇక్కడ మీరు నన్నేం చేసినా
ఏం మాట్లాడినా అక్కడ మా చాముండేశ్వర ఆంటీకి తెలిసిపోతుంది. డాక్యుమెంట్స్ మీద వేలి ముద్రలు వేసి ప్రెస్ వాళ్ళ ముందు అనౌన్స్ చేస్తే ఆ తర్వాత నేను ఈ ఇంటికి. ఏమవుతావు? డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టాక వేలి ముద్రలు వేశాక ఈ ఇంటి పెద్ద కోడళ్ళవుతాను. నీ భార్యను కూడా అవుతాను. అసలే రేపు మీ అమ్మ నాన్న పెళ్లి రోజు, అందరి ముందే ఈ మాట నువ్వే చెప్తావు దేవా? ఒగ్గేయండి పెద్దబాబు గారు, సమయం లేదు, అయ్యగారిని కాపాడుకోవాలా. హేయ్, నువ్వు పోయి కాగితాలు తీసుకురా. ఓకే. ఈ కుటుంబం క్షేమంగా ఉండాలంటే త్యాగం చెయ్యాల. కానీ అది పిచ్చి మాటలు మాట్లాడుతుంది పార్వతి. భరిస్తేనే అమ్మగారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలుగుతాను సన్నమ్మగారు. ఏంతో చని స్థితిలో ఉన్నప్పుడు అమ్మ సలహా ఇచ్చేది పార్వతి. కానీ ఇప్పుడు అమ్మ కదలేని పరిస్థితిలో ఉంది. మనం కలిసి ఉండాలని, తన ప్రాణాలైనా పణంగా పెట్టాలనుకున్నారు అమ్మగారు. ఆ చాముండేశ్వరి వల్లే అమ్మలా అయింది. తను గంట పడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఆవేశపడకండి పెద్దబాబు గారు, అయ్యగారిని కాపాడుకోవడం గురించి ఆలోచించండి. ఆ రాక్షసులకు కావాల్సిందేంటో ఇచ్చేయండి. నువ్వు కుటుంబంలో ఉండకూడదని షరతులు రాశారు పార్వతి. అలాంటి పేపర్స్ మీద సంతకం ఎలా పెట్టను? మనిద్దరిని ఆ దేవుడు కూడా విడదీయలేడని తెలుసు కదా పెద్దబాబు గారు. చాముండేశ్వరిని తక్కువగా అంచనా వేయకూడదు పార్వతి. నువ్వు బయటకు వెళ్తే దారుణానికి ఒడిగడుతుంది. అందుకే వాళ్ళు అనుకున్న జరగకుండా చూడాలి. సంతకం పెట్టను పెద్దబాబు గారు. ఆస్తులు పోతాయి, పార్వతి పోతుంది, కానీ సంతకం ఎట్టకపోతే మీకు అమ్మా నాన్న, నాకు అయ్యగారు అమ్మగారు ఎప్పటికీ ఉండరు. లేదు పార్వతి, ఎలాగైనా డాడ్ని కాపాడుకుంటాను. ఏదో ఒక దారి దొరుకుతుంది. ఒక్కసారి
ఒక్కసారి నాకు అవకాశం వస్తుందనుకుంటున్నాను. సంతకాలు పెడితే డాడ్ని విడిచిపెడతారన్న గ్యారంటీ కూడా లేదు. నేను దూరం చేసుకుని నేను బతకలేను. పెద్దబాబు గారు, అమ్మగారు మనం కలిసి ఉండాలని బలంగా కోరుకున్నప్పుడు ఎవరేం చెయ్యాలనుకున్నా జరగదు. మన పేర్లు వేరు కానీ ప్రాణాలు మాత్రం ఒకటే. వాళ్ళు మనని విడదీయాలంటే సంతకాలు పెడితే సరిపోదని వాళ్ళు తెలుసుకోవాలి. చెరిపితే చెరిగిపోయే జీవితాలు మనవి కాదు అని వాళ్లకు తెలియాలా? చెరిపితే చెరిగిపోయే సంతకాలు అవి మనల్ని ఎట్టా వేరు చేస్తాయి పెద్దబాబు గారు? అవి నీటి మీద రాతలు అని వాళ్ళకి తెలిసేలా చేద్దాం. మన బంధం ఎట్లాంటిదో వాళ్ళకి మనం చూపిద్దాం. అర్థమైంది పార్వతి. నువ్వు బాధపడుతూ చెప్పినా నాకు దారి దొరికింది. నువ్వు నా పక్కనుంటే నాకు ఓటం అనేదే లేదు. అమ్మను, డాడ్ని, ఈ ఇంటిని కాపాడుకునే అవకాశం వచ్చింది. ఆ రాక్షసి దగ్గర పేపర్లు తీసుకో, సంతకాలు పెడదాం. వస్తే నీలాంబరి, వస్తున్నానే, నీ సంగతి చూస్తాను. Come in. Ah, ra 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 ra. Permission తీసుకుని రావాలి కదా అని. ఓ, నువ్వు చాలా బాగా తెలివింది దర్విచి ప్రాంటి. ఇంకా ఇంట్లో ఎవరు సంతకాలు పెట్టనే లేదు, అప్పుడే మారిపోయావా? నా పార్టీకి మారిపోయావు కదూ. అబ్బా, నువ్వు అలా అనకమ్మా, నాకు కొంచెం సిగ్గుగా ఉంటుంది. ముందు జ్యూస్ తీసుకో. థ్యాంక్ యూ ఆంటీ. ఎంతైనా నీకు ఆశ ఎక్కువేలే. అందరూ సంతకాలు పెట్టగానే నీకు వాటా కావాలని బాగా కుక్కలతో కూపుకుంటూ వచ్చావు కదూ. పర్లేదులే, జ్యూస్ తాగు. సరే. బాగుందా? బానే ఉంది. ఉప్పు చక్కెర రెండు మిక్స్ చేసినట్టును. కొంచెం గ్లాస్ పక్కన పెడతావా? వై,
పెట్టమ్మా, చెప్తాను. ఓకే, పెట్టాను. ఏంటే, నన్ను కుక్క అంటావా? తో కూపుకుంటూ వచ్చానా? నీ బోడి వాటా కోసం మళ్ళీ నేను క్యారెక్టర్ మార్చుకోవాలా? వదలే, నువ్వు తాగిన ఇంగిలి జ్యూస్ కడుపులోకి దిగాలి. ఏంగిల్ జ్యూస్ ఏంటి? లేకపోతే లెమన్ జ్యూస్ అనుకున్నావా? నిమ్మరసం, ఉప్పు, చక్కెర కలిపా కదా. వాటితో పాటు చిన్నబాబు, ఐశ్వర్య, నేను ఉప్పు అని ఉమ్మేసి బాగా కలిపి తీసుకొచ్చానే. కక్కితే తంతాను. మా ఎంగిలి తినే కుక్కవి నువ్వు. నన్ననే దమ్ము నీకుందా? నీ మొహం మీద ఉమ్మితే తుడుచుకుపోతావే, అందుకే ఇలా చేశానే. ఇప్పుడైనా నీకు బుద్ధి రావాలి, కాని రాదే, ఎందుకంటే నువ్వు మనిషివి కాదు. ఇంకా ఇంట్లోనే ఉంటే నువ్వింకేం తాగాల్సి వస్తుందో, ఇంకేం తినాల్సి వస్తుందో చూసుకో. మైండ్ ఇట్. ఉస్సై చీపురు, సంతకాలు పెట్టడం అయ్యాక నీ నీ సంగతి చూస్తానే. ఈ ఫ్యామిలీలో ముందు నిన్నే చంపేస్తాను. వదిలిపెట్టనే నిన్ను. ఎక్కడ పెట్టానో ఏంటో, టైంకి దొరకట్లేదు. అది దొరకాలి, దాంతో వలాట కట్టించవచ్చు.
తప్పిపోయింది. దీంతో ఎరేజ్ చేయలేను. డాడ్ని విడిపించుకోవడానికి ఉన్న ఒక్క ఛాన్స్ కూడా మిస్ అయిపోతుందా? ఎలా ఇప్పుడు? ప్రముఖ వ్యాపారవేత్త గట్టుమనేని దేవేంద్ర కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా పేరు సంపాదించుకున్న మేగోటి పార్వతికి డివోర్స్ ఇస్తున్నారని తాజా సమాచారం. ఘట్టమనేని దేవేంద్ర వైవాహిక జీవితంలో రేగిన అలజడితో ఘట్టమనేని కుటుంబం సమస్యల వలయంలో ఇరుక్కుందని అందరూ చర్చించుకుంటున్నారు. హలో శేఖర్. దేవా సార్, టీవీలో న్యూస్ ఏంటి సార్? అదంతా తర్వాత చెప్తాను. నువ్వెక్కడున్నావు? బంజారా హిల్స్లో ఉన్నాను సార్. ఓకే శేఖర్, ఓకే. నువ్వు వెంటనే స్టేషనరీ షాప్కి వెళ్ళి ఇంక్ ఎరేజర్ తీసుకురా. అదెందుకు సార్? వచ్చాక చెప్తాను శేఖర్, ఎవరికి తెలియకుండా తీసుకురా. అలాగే సార్, ఇప్పుడే వస్తాను. ఫస్ట్ నీలాంబరే, చాముండేశ్వరే, మీరు ఎన్ని ఎత్తులు వేసినా మా డాడ్నైతే కాపాడుకుంటాను.